శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హ్రీంకారాసనగరిభితానలసికాం సౌహ్లీం కళాబిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్ధూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీశక్రసంచారిణీం. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 22వ తారీఖు 2022 మంగళవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ షష్ఠి రాత్రి 6:05 వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రము మధ్యాహ్నము 3:27 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:29, సూర్యాస్తమయము సాయంత్రము 5:59. అమృత గడియలు తెల్లవారుజామున 5:48 వరకు మాత్రం ఉంటుంది. రాహుకాలము రాత్రి 8:44 నుండి రాత్రి 10:14 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 8:44 నుండి ఉదయము 9:34 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:57 నుండి రాత్రి 11:47 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నము 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 గంటల నుండి ఉదయము 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున మంగళవారం రోజున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగ పీడోపశాంతయి, అనగా మనకు ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా కందులు దానం చేయడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి. ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడనత్రం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, ఆరోగ్యం చక్కబడుతుంది, ఇలాంటి అనారోగ్యం కూడా తొలగిపోతుంది. అలాగే రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి, సంతాన సౌఖ్యం ఉంటుంది, వివాహం కాని స్త్రీ పురుషులు కూడా త్వరతగతిలో వివాహం జరుగుతుంది, విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా లభిస్తుంది, అలాగే సంతానం లేని వారికి త్వరతగతిలో సంతానం కలుగుతుంది, భార్యాభర్తల మధ్య ఆదరాభిమానాలు బాగా ఉంటాయి, అన్యోన్యత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరము అయినటువంటిది ఈరోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున బులుగు రంగు వస్త్రంలో నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతి, అనగా కంటికున్నటువంటి బాధలను కూడా తొలగిపోయి కంటి చూపు చక్కబడుతుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధికం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అనుకూలమైన ఫలితాలు మీకు ఉంటాయి, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున విశేషంగా రాహుగ్రహాన్ని ప్రీతికరంగా మంగళవారం రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషములు ఇది రాహుకాల సమయము. కావున ఈ సమయంలో మీకు అన్నింట అపజయం ఉన్నవాళ్ళు, వివాహం కాని స్త్రీ పురుషులు, అలాగే అప్పులలో కూరుకొని ఉన్నవారు, బాకీలు వసూలు కానివారు, విద్యాభివృద్ధి గురించి కానీ, వివాహం గురించి కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి కానీ, సంతానం గురించి కానీ రాహుకాల పూజలు చేయడం వలన మీకు త్వరితగతిలో పైన చెప్పినటువంటి అవరోధాలను కూడా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. రాహుకాల సమయంలో దేవీ దేవతలైనటువంటి కనకదుర్గ భవానికి ప్రీతికరంగా రాహుకాల సమయంలో దీపారాధన 9 దీపాలు వెలిగించి అమ్మవారికి లలితా శాస్త్రం కుంకుమార్చన కానీ, అష్టోత్తర శాస్త్రం కుంకుమార్చన కానీ జరిపించేసి రాహుగ్రహాన్ని ప్రీతికరంగా రాహుగ్రహం యొక్క పూజ చేసి అమ్మవారికి ఆ దీప అలంకరణ సమర్పించి తోచిన నైవేద్యం అమ్మవారికి సమర్పించడం వల్ల పైన చెప్పినటువంటి అవరోధాలను కూడా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలకు విశేషమైన అలంకరణ జరిపించవచ్చును, పంచామృత అభిషేకాలు జరిపించవచ్చును. అలాగే ఆంజనేయ స్వామివారికి హనుమత్ బడవాన్ల స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి రక్షాస్తోత్రంతో కానీ, హనుమాన్ చాలీసతో కానీ, సుందరకాండ పారాయణతో కానీ ఆంజనేయ స్వామివారికి పూజలు జరిపించిన ఎడల పారాయణ చేసుకోవడం వల్ల విశేషణ ఫలితం మీరు పొందవచ్చును. అలాగే సుబ్రహ్మణ్యం స్వామికి కుజదోషం ఉన్నవారు, సర్పదోషం ఉన్నవారు, కాలసర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేటలా, పంచామృత అభిషేకాలు చేసుకునేటలా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. సంతాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మీరు ఈ విధంగా చేసుకునేటలా అనుకూలమైన ఫలితాలు మీరు పొందవచ్చును. అలాగే మంగళవారం రోజున విశేషంగా కుజుడు అధిపతి కాబట్టి కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసనందున అనుకూలమైన గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నింట మీకు జయం చేకూరుతుంది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అలాగే కుటుంబంలో విందులు వినోదాలు చేయగలుగుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.